తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం వ్యాప్తంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నుండి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దాపురం డీఎస్పీ అరటాకుల శ్రీనివాసరావు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని అన్నారు. జగ్గంపేట మండలంలో ఇర్రిపాక గ్రామంలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల చెంటబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి ఒమ్మె బిందు మాధవి రఘురాం మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని, తెలుగుదేశం పార్టీ పోటీలు లేనందున ఓటింగ్ శాతం కొద్దిగా మందకోడగా సాగుతుందని, కావున ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, లేదంటే సాయంత్రం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి నా వల్లే ఓట్ల శాతం తగ్గిందని చెబుతారన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ ఓటు హక్కు వినియోగించుకోవాలని, సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలియజేశారు. నమస్తే అండి. పెద్దాపురం సబ్ డివిజన్లో ఈ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఓటింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అక్కడక్కడ ఎక్కడి జనం ఎక్కువగా ఉన్న చోట మా సమర్థవంతంగా మా స్థాయి మీకోస్ కానీ అక్కడ వాటర్ కోర్స్ కానీ ఇంకొక మెయింటైన్ చేస్తూ చక్కగా ఏమైన ఉద్రిక్త పరిస్థితి ఏం లేదు వస్తుంది. అయితే పోలింగ్ సాయంత్రం చేస్తాం ఎంత బాగుంది. జగ్గంపేట మండల ఓటర్ మహాశయులందరికీ కూడా పేరుపైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో చాలా చక్కగా సహకరించి జగ్గంపేట మండల డిప్యూటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి ఉమ్మె బిందు మాధవికి ఓటర్లు భ్రమరణం పడుతున్నారన్న విషయం తెలుసుకొని చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ మహాశయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే పోలింగ్ సరళి చాలా మందకొడిగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎన్నికలు బహిష్కరించిందని ఆలోచిస్తూ ఏ విధమైన ఎలా చూసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అంటే మేము గెలుపొందుతామన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అయితే అది సరైనటువంటి విధానం కాదు. ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించినటువంటి చాలా చక్కటి హక్కు, దాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి మేము ప్రతి ఒక్క ఓటర్ మహాశయాలు అభ్యర్థిస్తూ ఉన్నాం ఎందుకంటే ఓటింగ్లో తక్కువ పాల్గొవాలి. కారణం ఏంటంటే మనం జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ మనం మద్దతు ఇచ్చామని తెలియాలంటే ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయాన్ని మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలా కాని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీని మీద ఇవాళ సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను బహిష్కరించాను కాబట్టి ప్రజలు కూడా ఓటింగ్కి రాలేదని చెప్పేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓటర్ మహాశయులందరూ కూడా ఎందుకు ఆలోచించి ఓటు హక్కు అనేది మనందరూ వినియోగించుకోవాల్సిన బాధ్యత. కాబట్టి అందరూ కూడా ఓటింగ్లో పాల్గొని సాయంత్రం 5 గంటల వరకు కూడా ఓటింగ్ ఉంటుంది. ఖచ్చితంగా అందరూ పాల్గొనాలని కోరుతూ ఉన్నాను. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏమొచ్చిందంటే అధికారులు మరి సమయం సరిపోక కారణం చేత సరిగా ఓటర్ స్లిప్లు అనేది అందించడం జరగలేదు. అలాగే స్టే రావడం వల్ల ఓటింగ్ జరుగుతుందో జరగదనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నటువంటి స్లిప్లు కూడా పంచిపెట్టకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది చాలా గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఓటర్ స్లిప్లు అందరికీ ఇవ్వడానికి. అలాగే పోలింగ్ బయట ఉన్నటువంటి ఏదైతే మార్క్ ఉందో మార్క్ బయట ఓటర్ల కోసం మాకు సౌకర్యార్థం పోలింగ్కి సంబంధించినటువంటి స్లిప్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. అయితే ఎవరు ఓటర్ స్లిప్ రాలేదని చెప్పి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక ప్రూఫ్, ఆధార్ కానీ లేదా ఏదైనా ఐడెంటి ఓటర్ ఐడి కార్డు కానీ లేదా బ్యాంక్ అకౌంట్ కానీ ఏదో ఒక ప్రూఫ్ తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వచ్చినట్టయితే ఖచ్చితంగా ఓటు వేయించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓటర్ మహాశయులందరూ కూడా ఓటింగ్ శాతాన్ని పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. తద్వారా మన యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్న వాళ్ళం.